సమయంలో గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు. విజయం మనదే. అనుమానం కూడా లేదు. గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు, మచిలీపట్నం జనసేన అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి బాలశౌరి గారు, వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు, వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు. వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు, ఎండలు లెక్క పెట్టుకోలేదు. ఒకే ఆలోచన, గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. రెండు రోజులే, ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి, మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు. గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. కబద్దారు గుర్తుపెట్టుకోండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు. మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నా. యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి, రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు. అమెరికాకెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. ఇక్కడ ఉండే సైకో రౌడీజం చేసి, భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. అందుకే హామీ ఇస్తున్నా, ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి, అదే మా ఆలోచన. ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం. ఈరోజు నేను చూస్తున్నా ఎక్కడ పోయినా ఉధృతంగా ఉంది, ఏమి అనుమానం లేదు. వైసీపీకి డిపాజిట్ కూడా రావు. చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నవరత్నాలు అన్నాడు. ఏం తమ్ముళ్ళు నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది, మంది కళకళలాడింది, ప్రజల్లో ఆశలు పెరిగాయి. తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
సర్వజనుల కోసం అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం. అదే మార్గం ఎన్డీఏ కూటమి. ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు, మీ ఉత్సాహం చూశాను. వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది, దద్దరిల్లేది. ఒక సంకల్పం చేశారు, వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను, గుర్తు పెట్టుకుంటాను. గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు ఇండిపెండెంట్ తో కలిపి గెలిచింది ఇక్కడ మనమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం. పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం. ఎగిరెగిరి పడ్డావు చెప్తున్నా, నా దగ్గర తోక దిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాం. మా తమ్ముళ్ళు ఉన్నారు, పోరాడారు, నన్ను అవమానించినప్పుడు పోరాడారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడో జీవితంలో మర్చిపోలేను. త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. ఇప్పుడు వెంకట్రావు గారు వస్తే ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు మారిగా యుద్ధానికి సిద్ధమని ముందుకు పోతున్నారు. నేను అందుకనే ఆమె ఇస్తున్న బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చాం, ఇంటింటికి తీసుకెళ్ళండి. ఒకరోజే టైం, రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఒక పక్క మీరు చెప్పాల్సింది, ఆడబిడ్డలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నారు. వీళ్ళకే కాదు, తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పనిస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ధరలు పెరిగాయి. నేను అడుగుతున్నా, ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా, మద్యం ధర పెరిగిందా లేదా, పన్నులు పెరిగాయా లేదా? ఎన్నికల ముందు ముద్దులు, ఇప్పుడు పిడి గుద్దులు గుద్దే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఇక్కడి నుంచి విజయవాడకు పోవాలన్నా, పక్కన ఏలూరుకు పోవాలన్నా, మీరు పుట్టింటికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డను కోరుతున్నా. ఏమి బేషిదాలు లేకుండా వెళ్ళండి, సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిదని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు చూడండి, దోపిడీ రాజ్యం మధ్యంలో దోచేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందా లేదని అడుగుతున్నా. పోలవరం కాలువలు నేను దోవితే కాలువల్లో మట్టి దొంగిలిచ్చిన దొంగల్ని ఏమనాల తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కొండల్ని తొవ్వేశారు ఆనకొండలు, అవునా కాదా?
భూ కబ్జాలు జరిగాయి అవునా కాదా? తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చాడు, మీ పట్టాదారు పాసు పుస్తకాల పైన కూడా జగన్ రెడ్డి గారి ఫోటో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, భూమి మీదా జగన్మోహన్ రెడ్డిదా? భూమి మీదవునా కాదా? మీ భూమి పైన ఆయన ఫోటో ఏంటి అని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే. ఈరోజు ఈ ఫోటో చూడండి తమ్ముళ్ళు. ఎవడిచ్చాడు ఈ భూమి? జలగిచ్చాడా ఈ భూమి? మీ తాత ఇచ్చాడు, మీ తండ్రి ఇచ్చాడు, వారసత్వంగా వచ్చాడు అవునా కాదా? ఏం చేయమంటారు? చించేయాలి, చెత్త బుట్టలో వేయాలి. నేను వస్తానే, రెండో సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా. పట్టాదారు పాస పుస్తకం మీద రాజముద్ర వేసి మళ్ళా మీకు ఇస్తా. తమిళ్ళు, రెండోది కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ అబ్బసొత్తు మారిగా రేపు వీళ్ళు అధికారంలో ఉంటే మీ భూమి మీది కాదు, జలగ జగన్మోహన్ రెడ్డి అవుతుంది. బే ఏరియాలో ఒక కంపెనీ పెట్టుకొని బినామీ కంపెనీ, మీ రికార్డ్స్ అంతా అందులో పెడతాడంట, మీకు ఇచ్చేది జిరాక్స్ కాపీ ఇస్తాడంట. అది ముడ్డులో పెట్టుకోవడానికి కూడా పనికిరాదు జిరాక్స్ కాపీ. ఏమనుకుంటున్నాను నేను అడుగుతున్నా, ఒక ప్రైవేటు వ్యక్తిని పెడతానంట గుమస్తా అని. సజ్జల మాట్లాడుతున్నాడు గుమస్తా, సాక్షిలో గుమస్తా రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడు. గుమస్తాలు కూడా సలహాదారులు అయిపోతే ఇట్లే ఉంటుంది రాజ్యం. ఈరోజు మీరు చూస్తే ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని. నువ్వెవడయా చేయడానికి? నా ఆస్తి మీద నీ పెత్తనం ఏంటి? ఆస్తి నాది, నా కష్టార్జితం. మా నాన్న ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు. మీ నాన్న ఇవ్వలా, మీ తాత ఇవ్వలా, మీ అమ్మమ్మ ఇవ్వలా అవునా కాదా తమిళ్ళు? ఆస్తులు కొట్టేయడానికి ఇది కొత్త మార్గం పెట్టుకొని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంట జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేస్తాడంట. మనకేదైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పిందే ఫైనల్ అంట. తర్వాత కోర్టు కూడా లేదంట. అందుకే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రైవేటు వ్యక్తుల్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుగా టైటిల్ రిజిస్ట్రేషన్కి పెట్టావా లేదా అని అడుగుతున్నా. నీ ప్రైవేటు వ్యక్తులు నా ఆస్తి కాపాడుతారా తమ్ముళ్ళు? ఈరోజు మీరున్నారు, పట్టాదారు పాస పుస్తకం ఉంది, 10-1 ఉంది, అడంగలుంది, ఎన్కంబరెన్స్ ఉంది, అయినా మీ భూమి కొట్టేస్తున్నారు కదా సైకోలు. ఏమీ లేకపోతే మీరేమవుతారు? ఎంఆర్ఓ ఉండడంట, ఆర్డీఓ ఉండడంట. ఈయన నామినేట్ చేసే మనిషి మన ఆస్తి పైన పెత్తనం చేస్తాడంట. తల్లి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్నికల్లో ఫ్యాన్ తిరిగితే మీ మెడకు ఊరే. మీరు ఎన్నికల్లో ఫ్యాన్ కూరేస్తే మీ ఆస్తి భద్రం, ఏమీ నష్టం రాదు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తా, ముక్కలు ముక్కలు చేస్తా, చెత్త బుట్టలు పారేస్తా. ఇంటింటి కాడ చెప్పండి, సమయం లేదు మిత్రమా, చాలా తక్కువ సమయం ఉంది.
రేపు మధ్యాహ్నం 4 గంటలకి అన్ని బూతుల్లో ప్రజలందరూ కూడా వచ్చి ఈ చట్టాన్ని మేము ఆమోదించమని జిరాక్స్ కాపీ ఇస్తానంటున్నాడు. నీ జిరాక్స్ కాపీ మాకొద్దని చించి చెత్త బుట్లో పారేయండి. ఎన్నికల్లో మీ ఆస్తులకు భద్రత రావాలంటే 7 గంటలకే పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు వర్షం పడింది కానీ రేపు ఎండ తీవ్రంగా ఉంటుంది. లెక్క పెట్టుకోవద్దండి. మీరు ఓటేయకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా మీ ఇంటికి గొడ్డలి. తమిళలో నిన్న ఉద్యోగస్తులు చూశారు, వేధించారు, భయపెట్టారు. కడాన టీచర్ని మద్యం దుకాణం దగ్గర కాపలా పెట్టారు. కడాన మరుగుదొడ్లు ఫోటోలు తీయించారు. అందుకే టీచర్లంతా బయట వచ్చారు. మా పోలీసులు కూడా నిన్న బ్రహ్మాండంగా ఓటేశారు. 190 మంది మనకే ఓట్లేశారు. వన్ సైడ్ ఓట్లు పడ్డాయి. దీన్ని పడితే ట్రెండ్ అర్థమైపోయింది కదా తమ్ముళ్ళు. రేపు ఊర్లు ఊర్లు ఓటు అవుతాయి, గ్రామాలు గ్రామాలు ఓటు అవుతాయి. నీ దగ్గర డబ్బులుంది కానీ మా దగ్గర నీతుంది. 5,000 10,000 మాకు అవసరం లేదు. ఆ మాటే చెప్పారు ఉద్యోగస్తులు. నువ్విచ్చే అవినీతి డబ్బులు మాకొద్దు. వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వద్దని చెప్పి మన దగ్గరకు వచ్చి 5,000 10,000 ఇచ్చారంటే ఉద్యోగస్తుల యొక్క చైతన్యం బ్రహ్మాండంగా ఉంది. శభాష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఉద్యోగస్తుల సమస్యలు మేము పరిష్కారం చేస్తాం. మా ఆడబిడ్డలను అన్ని విధాలు ఆదుకుంటాం. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, వర్షం తగ్గుతా ఉంటే జోరు పెరగతా ఉంది, రోడ్డు అంతా వస్తున్నారు, కానీ మనకి ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. మాచర్లకు వెళ్ళాలి, ఆ తర్వాత ఒంగోలుకి వెళ్ళాలి. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. హుషారుగా ఉన్నారు కానీ ఒకటే కోరుతున్నా, అతి పెద్ద మెజారిటీతో గెలిపించండి. ఎమ్మెల్యేకి వేసిన వాళ్ళందరూ ఎంపీకి వేయాలి, ఎంపీకి వేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేకి వేయాలి. క్రాస్ ఓటు ఇవ్వడానికి వీలు లేదు. వీరోచితంగా పోరాడుతున్నారు యార్లగడ్డ వెంకట్రావు గారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, వెంకట్రావు పోరాటాన్ని నేను గుర్తించాను. తప్పకుండా భవిష్యత్తులో మీ ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పిల్ల సైకోని అనునిత్యం పోరాడి కేసులు పెడితే తట్టుకొని కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు సాగిన పోరాట యోధుడు వెంకట్రావు గారు. నేను ఎక్కడా చెప్పలేదు, ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పిల్ల సైకోని శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు చేయండి. మీకు అన్ని పనులు చేయడం కానీ వెంకట్రావు గారి నాయకత్వంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వెంకట్రావు గారికి కూడా సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, తమిళ్ళు ఆడబిడ్డలు
సిద్ధంగా ఉన్నారా లేదా? నమ్మకమేనా అని అడుగుతున్నా. పెద్ద మెజారిటీ కల్పిస్తారా లేదా? శభాష్, ఇంకో పక్క బాల సౌరి కూడా ఒక మంచి నాయకుడు. నన్ను పవన్ కళ్యాణ్ తిట్టమంటే నీ సీటు నాకొద్దు, నేను తిట్టే అలవాటు నాకు లేదు, నేను అభివృద్ధి చేసే అలవాటుని చెప్పిన వ్యక్తి బాల సౌరి. ఎంపీ ఇస్తారంటే వద్దని జనసేనకి వెళ్ళిన వ్యక్తి బాల సౌరి గారు. ఏం అనుమానం లేదు, మంచి మెజార్టీతో గెలుస్తాడు, గెలిపించండి. ఇక్కడ నారాయణరావు గారు ఉన్నారు, పోయినసారి ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు. ఈసారి పొత్తులో ధర్మంగా బాల సౌరికిస్తే నారాయణరావు గారు పూర్తిగా సహకరించి నేను కూడా ముందుకు పోతానని చెప్పిన వ్యక్తి. అన్ని పార్టీల్లో త్యాగాలు చేశాం, సర్దుబాట్లు చేశాం, ఇక్కడే కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా, రేపు గవర్నమెంట్ వస్తానే ఎవరైతే పనిచేస్తున్నారో కూటమి అభ్యర్థుల కోసం వాళ్లకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తూ అదే మరిగా ఎవరైనా వైసీపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ పైన విసిగిపోయి మన దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత, అందరితో సమానంగా చూసుకునే బాధ్యత నాది. గెలిపే ధ్యేయంగా గెలుపు కోసం వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆదరిస్తా, మళ్ళీ మళ్ళీ హామీ ఇస్తున్నా న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, అందరికీ నమస్కారాలు, థ్యాంక్ యూ.